नमस्ते वेलकम टू फोर साइड्स टीवी भारत लोनी दिल्ली लो जरुगुतुना G20 शिखराग्र समावेशं तोली रोजे अद्भुतमैना फलितालनु इच्चिंदी మొదటిగా ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం ఖాయం కాగా తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం కుదిరింది దీంతో ఇప్పటి వరకు డిక్లరేషన్పై ఆదివారం మధ్యాహ్నం దాకా ఏకాభిప్రాయం రావటం కష్టమని ఎటువంటి డిక్లరేషన్లు లేకుండానే సదస్సు ముగిసే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలకు తెరపడింది నిన్న ఢిల్లీలో ప్రగతి మైదానంలోని భారత మండపం వేదికగా ప్రారంభమైన G20 సమావేశాలు మంచి ఫలితాలను ఇచ్చింది కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 55 సభ్య దేశాలతో కూడిన కాంటినెంటల్ బాడీ ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందింది సమ్మిట్లో తన ప్రారంభ వ్యాఖ్యలలో చైర్పర్సన్ అజాలీ అసోమని ప్రాతినిధ్యం వహిస్తున్న ఏయుని శాశ్వత సభ్యునిగా G20 నాయకుల టేబుల్ వద్ద కూర్చోవాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు తన ప్రారంభ వ్యాఖ్యలలో ప్రధాని మోడీ దేశం యొక్క G20 అధ్యక్ష పదవి దేశం లోపల మరియు వెలుపల సబ్కా సాథ్ యొక్క చేరికకు చిహ్నంగా ఉంది ఇది భారతదేశంలో ప్రజల G20 గా మారింది కోట్లాది మంది భారతీయులు దీనితో అనుసంధానించబడ్డారు దేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు జరిగాయని ప్రధానమంత్రి తెలిపారు తరువాత మధ్యాహ్నం G20 లీడర్స్ సమ్మిట్ న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించింది న్యూఢిల్లీ డిక్లరేషన్ కు సభ్య దేశాలు అన్ని ఒక్కతాటిపై వచ్చాయని మోడీ స్వయంగా తెలిపారు ప్రపంచవ్యాప్తంగా మానవుల అపారమైన బాధలు మరియు యుద్ధాలు మరియు సంఘర్షణల యొక్క ప్రతికూల ప్రభావాన్ని డిక్లరేషన్ తీవ్ర ఆందోళనతో పేర్కొంది ఉక్రెయిన్ సంఘర్షణను వివరించడానికి భారతదేశం G20 దేశాలకు కొత్త వచనాన్ని పంపిణీ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రకటనపై ఏకాభిప్రాయం మరియు దాని తదుపరి స్వీకరణ గురించి ప్రకటన వచ్చింది G20 నాయకులు ఆమోదించిన ఏకాభిప్రాయ ప్రకటన ఉక్రెయిన్లో సమగ్రమైన న్యాయమైన మరియు మన్నికైన శాంతి కోసం పిలుపునిచ్చింది మరియు సభ్య దేశాలను ప్రాదేశిక స్వాధీనాన్ని కోరుకునే బలాన్ని ఉపయోగించుకునే ముప్పును మానుకోవాలని లేదా ఏదైనా రాష్ట్రం యొక్క ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరింది అణ్వాయుధాల ఉపయోగం లేదా ఉపయోగం యొక్క ముప్పు అనుమతించలేనిది అని కూడా డిక్లరేషన్ నొక్కి చెప్పింది G20 శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు శనివారం ఉదయం ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకోవటం ప్రారంభించిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవనం యొక్క 2వ లెవెల్లోని రైవెల్ ఏరియా వద్ద ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా స్వాగతం పలికారు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత్ మండపంలో ప్రధాని మోదీ అతిథులను స్వయంగా ఆహ్వానించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్చ్ మారిషస్ అధ్యక్షుడిని కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా మండపం దగ్గర ఏర్పాటు చేసిన కోనార్క్ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బైడెన్ను ఇది ఆకట్టుకుంది దేశ సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నంగా దీని ప్రాముఖ్యతను మోదీ ఆయనకు వివరించారు న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో భాగంగా మోడీ సభ్య దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశం జరిపారు బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్తో సమావేశమయ్యారు ఆ తర్వాత జపాన్ ప్రధానితో మోడీ సమావేశమయ్యారు న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో భాగంగా మోడీ బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్తో సమావేశమయ్యారు ఆ తర్వాత వారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు పక్షాలు 18 నెలలకు పైగా వాణిజ్య ఒప్పందాన్ని చర్చలు జరుపుతున్నా మరింత నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించామని అనుసంధానం వాణిజ్యంతో పాటు ఇతర రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇరువురు తెలిపారు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ